హలో నమస్తే అండి, నేను డాక్టర్ క్రిష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి. ఈరోజు మనం డోనార్ స్పర్మ్ అసలు ఎవరిలో చేస్తారు, ఎవరికి యూజ్ చేస్తారు, వాటి ఇండికేషన్స్ అనేవి ఏంటి, సో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో నార్మల్గా మనం ఇప్పుడు మ్యారీడ్ కపుల్ ఎవరైతే ఉన్నారో మేల్కి ఎప్పుడైనా కణాల సంఖ్య అసలు 0 అని అనుకున్నప్పుడు, సో ఆ తర్వాత మనం ఒక్కసారి కాకుండా 2-3 టైమ్స్ ఎన్నిసార్లు చేసినా 0 వచ్చిందనుకోండి, సో వాళ్ళలో అప్పుడు మనం హార్మోన్ టెస్ట్ అనేది చేసుకుంటామన్నమాట. దీంట్లో ఏంటి అంటే మనకి ఇప్పుడు ఎవరికైతే అబ్స్ట్రక్షన్ ఉంటుందో వాళ్ళ లోపల ఏంటి అంటే మనకి కణాలు టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ చేసినప్పుడు వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అదే నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అనుకోండి, వాళ్ళల్లో ఏంటి అంటే మనకి ఏ కారణం చేతైనా అంటే టెస్టిస్ అనేది సరిగ్గా పనితీరు సరిగ్గా ఉండనప్పుడు, సో డ్యామేజ్ అనేది అయినప్పుడు వాళ్ళ లోపల ఏం చేసినా కానీ మనకి కణాలు అనేవి వెలికి తీయలేమన్నమాట. సో ఇట్లాంటి కొన్ని కండిషన్స్లో మనకి మేల్ వాళ్ళకి గ్యామెట్ సరిగ్గా లేదు కాబట్టి వేరే స్పర్మ్కి వెళ్ళండి అని చెప్తాం. ఇంకొకటి ఏంటి అంటే మేల్స్లో కణాలు లేనప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ అన్నమాట, సో కంపల్సరీ మనకి ఐవీఎఫ్ చేయించుకొని లేడీ ఎగ్ బయటికి తీసినప్పుడు అట్లాగే టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ చేసుకుంటేనే మనకి అంటే ఐవీఎఫ్లో మాత్రమే మనం ఈ టెస్టిక్ స్పర్మ్ తీసుకొని మనం ఎగ్తో జోడించగలం అన్నమాట. సో అంత డబ్బులు మేము పెట్టుకోలేము అనుకున్నప్పుడు మనం డోనార్ స్పర్మ్కి వెళ్ళమని చెప్తామన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే జెనెటిక్ రీజన్స్ అన్నమాట, అంటే వాళ్ళకి మేనరికము, కన్సాంగ్వినస్ మ్యారేజ్ ఉంది, ఇంకా దాంతోపాటుగా వాళ్ళకి ఆటోసోమల్ డిసీజెస్ ఉన్నాయి. అంటే వాళ్ళ ఇద్దరి గ్యామిట్స్తో కలిపితే అంటే పుట్టబోయే బేబీకి జెనెటిక్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఆల్మోస్ట్ 25-50% ఉంటుంది అన్నప్పుడు, అంటే తలసీమియా అట్లా ఏమన్నా ఉంది అనుకోండి. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఏదో ఒక గ్యామిట్స్ మార్చాలి అన్నప్పుడు వేరే స్పర్మ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. సో ఇట్లాంటి కొన్ని ఇండికేషన్స్కి మనం వేరే స్పర్మ్ని వాడుకోవాలి అని చెప్తాం. సో నెక్స్ట్ మరి డోనార్ స్పర్మ్ అనేది ఉన్నప్పుడు మరి ఎట్లా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే కంపల్సరీ మనం డోనార్ స్పర్మ్ అనేది తీసుకున్నప్పుడు లేడీకి IUI చేయాల్సి ఉంటుందన్నమాట. సో మరి ఈ డోనార్ స్పర్మ్ అనేది ఎట్లా తీసుకుంటాము, ఎట్లా వస్తుంది అంటే మనకి గవర్నమెంట్ది ఒక లా అనేది ఉందన్నమాట, ARTI లా అనేది. సో దాని ప్రకారం మనకి స్పర్మ్ బ్యాంక్ అనేది ఉంటుందన్నమాట, సో అంటే గవర్నమెంట్ సర్టిఫైడ్ బ్యాంక్ అన్నమాట. వాటిల్లో నుంచే మనం ఆ స్పర్మ్ బ్యాంక్ నుంచే మనం డోనార్ని తీసుకోవచ్చు అన్నమాట. ఎట్లా అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక డోనార్ని తీసుకున్నప్పుడు ఆ డోనార్ హైట్, బ్లడ్ గ్రూప్, నెక్స్ట్ వచ్చేసి ఐ కలర్, అది స్కిన్ కలర్, సో హెయిర్ కలర్, ఇవన్నీ కొన్ని డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అవి మనం మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుంటామన్నమాట ఇప్పుడు ఎవరికైతే మనం డోనార్ని ఇస్తున్నామో. నెక్స్ట్ వచ్చేసి అవే కాకుండా డోనార్కి ఇంకా వేరే రకమైన డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ కూడా అంటే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ లేకపోతే ఇట్లాంటి జెనెటిక్ డిసీజెస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అని అన్నీ స్క్రీన్ చేసి చూస్తారన్నమాట. సో నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ 6 మంత్స్ తర్వాత కూడా మళ్ళీ రిపీట్ చేసి చూస్తారు, అంటే వాళ్ళ లోపల ఏం క్యారింగ్ అనేది లేదు అని చూసుకొని ఆ తర్వాత అన్నీ నార్మల్గా ఉన్న డోనార్నే మనకి కౌంట్, మోటిలిటీ అన్నీ బాగున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పెడతారనమాట. సో ఆ తర్వాత మనం ఇట్లా మ్యాచ్ చేసుకొని బ్లడ్ గ్రూపింగ్, కలర్ అట్లా మ్యాచ్ చేసుకొని మనం డోనార్ని అనేది అసైన్ చేస్తామన్నమాట కపుల్కి. సో ఆ తర్వాత మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఇవి మిగతావి మళ్ళీ రిలీజన్, క్యాస్ట్ ఇట్లాంటి డీటెయిల్స్ మనకి ఏది తెలియదు అన్నమాట డోనార్కి సంబంధించింది. సో అట్లా ఉన్న వాళ్ళని అసైన్ చేసి ఆ తర్వాత IUI అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే బేబీ అనేది పుడుతుందో ఇట్స్ జస్ట్ లైక్ వాళ్ళ కపుల్ బయోలాజికల్ చైల్డ్కి ఏమేమైతే రైట్స్ ఉంటాయో బేబీకి కూడా అన్నీ అదే రైట్స్ ఉంటాయన్నమాట. సో డోనార్ అనేది ఎనానిమస్ అన్నమాట, మనకి ఎప్పటికీ కూడా ఎవరికి తెలియదు అన్నమాట మనకి డోనార్ ఎవరు, ఇంకా మిగతా పర్సనల్ డీటెయిల్స్ కానీ. సో ఇట్లాంటి ఒక కండిషన్స్లో మనం వేరే డోనార్ స్పర్మ్ని అసైన్ చేసి సో నెక్స్ట్ IUI అనేది చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.